విద్యార్థులకు శుభోదయం. ఈ రోజున మనం ఈ టూరిజంలో భాగంగా గత పాఠ్యాంశాల్లో అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. వాటితో పాటు ఇవాళ తర్వాత ఉన్నటువంటి అంశాలు ఏమిటంటే పర్యాటక రంగంలో వివిధ రకాలైనటువంటి గైడుల గురించి వివరించాలి లేదా వివరణ చేయాలంటే ఒకసారి ఈ యొక్క అంశం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సరే, ఏమిటి అసలు పర్యాటక రంగంలో వివిధ రకాలైనటువంటి గైడు? అసలు మనకి చూడండి, వీటిలో మనకి ఒకసారి చూద్దాం. వీటిలో వివిధ రకాలైనటువంటి గైడుల గురించి మనం ఈరోజు ఒకసారి తెలుసుకుందాం. ఒకటి, దీనిలో ప్రధానమైన అంశం ఏంటంటే పరిచయం అన్నమాట. ఏమిటంటే అసలు గైడ్ అంటే ఏంటి? సపోజ్ మనం ఒక తమిళనాడు కానీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వారణాసి కానీ లేదంటే ఎక్కడికైనా వేరే రాష్ట్రం వెళ్ళామనుకోండి, కేరళ కానీ అక్కడికి వెళ్ళామనుకోండి, ఆ తమిళం కానీ ఆ కన్నడం కానీ లేదంటే ఆ మలయాళం కానీ హిందీ కానీ ఏదైతే భాషల్లో అనేటంటే మనకి రాదు కాబట్టి ఏంటంటే మనకి లాంగ్వేజ్ అంటే మాట్లాడేది కాస్త ఇబ్బంది కాబట్టి అక్కడ అంటే అన్ని రకాలైనటువంటి భాష తెలిసేటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళే మనం ఏంటంటే గైడులు అంటాం. గైడ్ అంటాం అంటే ఏంటి? మనకి తెలియనటువంటి గైడ్ అంటే ఏమంటే ప్రయాణం, మనం ఈ ప్రయాణం చేసేటప్పుడు మరి ఆత్మాశ్రయం అంటే ఆశ్రయము రక్షణ వీటన్నిటి గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ అంశాలను ఏ విషయాలు తెలుసుకోవాలి, ఏ అంశాలు తెలుసుకోవాలి, ఏ ప్రదేశాలు చూడాలి, తెలియనటువంటి అంశాలు ఏదన్నా అంటే మనం తప్పనిసరిగా గైడ్ అనమాట. అంటే మనకి ఏంటంటే ఏం చేస్తానంటే మనం మనకు గైడ్ చేసి మనం ఏదైతే విహారయాత్రకు మనం ఏంటంటే పర్యాటకం అంటే ఏంటంటే మన రోజువారీ జీవితం నుండి కూడా కాసేపు రిలాక్స్ కోసం కొద్ది రోజుల పాటు ఏదో ఒక వేరే దేవాలయంకి వెళ్ళవచ్చు, టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళవచ్చు, లేదంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా ఆవిడన్నిటి కోసం వెళ్తాం. కాబట్టి ఈ వీటి యొక్క సారాంశం అంటే మనో వికాసం కోసం, సంతోషం కోసం అన్నమాట. సరే, వీటిలో మానవ ప్రయాణం ఆహారం ఆశ్రయ తదితర అంశాల గురించి ఏంటంటే తెలియజేయాలంటే మనం తప్పనిసరిగా గైడ్ అనేది కూడా కావాలి. సరే, దీనిలో నెక్స్ట్ అంశం ఏంటంటే టూర్ గైడ్ అంటే ఏంటి? తెలియని విషయాలు తెలియజేసేవాడు. ఇక్కడ టూర్ గైడ్ అంటే ఎవరు? మనకు తెలియదు, వేరే రాష్ట్రం వెళ్ళే అక్కడ అక్కడ ఉన్నటువంటి కారు కానీ బస్ కానీ లేదంటే ట్రైన్ కానీ విషయాలు ఏమి తెలియదు కాబట్టి మనకందరం కొత్త కాబట్టి ఆ విషయాలు ఏంటంటే అతను అంతకుముందు పర్యటన చేసి ఉంటాడు కాబట్టి ఆ విషయాల గురించి తెలియజేసేవాడిని మనం టూర్ గైడ్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్, ఈ పర్యాటక రంగంలో గైడ్లు ఎన్ని రకాలు ఉన్నారో ఏంటంటే ఒకసారి విషయం తెలుసుకున్నాం అన్నమాట. వీటిలో ఒకటి, ఈ పర్యాటకంలో గైడ్లు రకాలు అన్నమాట. ఒకటి, హెరిటేజ్ గైడ్. చూడండి, మనకి మన భారతదేశంలో కానీ ఆంధ్రదేశంలో కానీ సపోజ్ ఎగ్జాంపుల్కి చారిత్రకమైన కట్టడాలు అంటారు. అంటే మనకి ఇక్కడే మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామ దేవాలయం, ఇది 11వ శతాబ్దంలో సుమారు 12వ శతాబ్దం కాలంలో చోళులు నిర్మించారంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మన ఆంధ్రదేశంలో జీవన విధానము, జీవన శైలి, ఆచారాలు, కట్టుబడులు, సంస్కృతి, సంప్రదాయాలు ఎలా ఉన్నాయో మనం వీటి ద్వారా తెలుసుకోవాలన్నమాట. ఇది హెరిటేజ్ అంటే ఏంటంటే, ఈ హెరిటేజ్ గైడ్ అంటే వీటిని మనం వారసత్వంగా కాపాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి అన్నమాట. ఈ గైడ్ ఏం చేస్తాడు? ఇది 11వ శతాబ్దానికి చెందిందండి, పలానా చాణక్యులు కట్టించారండి, దాని యొక్క చరిత్ర అంతా కూడా తెలియజేస్తాడు అన్నమాట. దీనికి హెరిటేజ్ గైడ్ అంటారు. రెండు, హిస్టారికల్ గైడ్ అంటే ప్యాలెస్లు కానీ కోటలు కానీ యుద్ధ భూములు కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆంగ్లేయులతో అనేక రకాల యుద్ధాలు జరిగినాయి అన్నమాట. అప్పుడు మనం బహుశా పుట్టుండము, మనకేం తెలియదు అన్నమాట ఎక్కడెక్కడ ఏ విషయాలు జరిగినాయి. ఇప్పుడు కూర్చుంటే చాలా పనులు అంటే కొన్ని కొన్ని చోట్ల పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి అన్నమాట, కోటలు కానీ అన్ని కూడా ప్రస్తుతం శిథిలాలనే పరిస్థితులు అనమాట. అటువంటివి కూడా మనం కాపాడుకోవాలన్నమాట. అందుకే గవర్నమెంట్ కూడా ఏం చేశారంటే ఈ పురావస్తు శాఖ వాళ్ళు ఏం చేశారంటే సంప్రదించి ఏం చేశారంటే కట్టడాలను కాపాడుతూ ఉన్నారు. దేనికోసం? ఇదిగోండి, మన కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశం ఈ విధంగా జరిగింది, ఈ విధమైన సంస్కృతి ఉందని చెప్పి మనం తెలియజేయడం కోసం అన్నమాట. అంటే హిస్టారికల్ గైడ్స్ కూడా వీళ్ళలో ఉంటారు. నెక్స్ట్, తర్వాత పురావస్తు. పురావస్తు అంటే ఏమిటి? పురాతనమైనటువంటి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం జరిగినవి. మన చూడలేదు మహంజోదారో, సోషల్ స్టడీస్ వచ్చింది మహంజోదారో, హరప్ప అంటే ఆ రోజుల్లో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మరి మన సంస్కృతి ఎలా ఉంది, కట్టుబట్లు ఎలా ఉన్నాయి, వస్త్రధారణ ఎలా ఉంది, ఆహారం ఎలా ఉండేవాళ్ళు, ఇంటిలో ఉన్నటువంటి మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి, ఇన్ని విషయాలన్నీ కూడా ఆ రోజుల్లో పురావస్తు ద్వారా ఏంటంటే మనకి తెలుస్తున్నాయి అన్నమాట. మనకు ఉదాహరణకి అమరావతి ఉంది. అమరావతిలో అక్కడ ఆ పేరు ఎందుకు వచ్చింది? కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం బౌద్ధులు సాక్షాత్ బౌద్ధుడు, బౌద్ధ మతస్థుడైన బుద్ధుడు ఈ ప్రదేశంలో పర్యటించాడు అన్నమాట.
అలాంటివి తర్వాత హరప్పా మహంజోదారో ఎన్ని కూడా ఏంటంటే మనకి పురావస్తు మనకి తెలియనటువంటి విషయాలు మనిషి ఏంటంటే ఎప్పటికప్పుడు ఏంటంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. మన సంస్కృతి సంప్రదాయం తెలుసుకుంటేనే మనం కూడా జీవితంలో సక్సెస్ అవుతాం. అలాగే యా దీనిలో ఒకటి మతానికి సంబంధించిన మతం గైడ్ అనమాట. మతం అంటే ఏంటి, మనకి భారతదేశంలో హిందువులు క్రైస్తవులు జైనులు బుద్ధులు పరిశ్రమ రకరకాలైనటువంటి మతస్థులు ఉన్నారన్నమాట. ఎవరేమో చూడడం మనకు తిరుపతుంది. ఇది కూడా మతానికి సంబంధించింది. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఇలా రకరకాలైనటువంటి ఉంది అనమాట. మనకి అమరావతి తీసుకుందాం, బౌద్ధపీఠం అంటే మన భారతదేశంలో కూడా హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, బౌద్ధులు కూడా ఉన్నారు. మనకి క్రైస్తవ మతం తీసుకుంది. క్రైస్తవ మతంలో కూడా ఏంటంటే ఇప్పుడు కూడా చర్చలు చాలా చాలా బ్రిటిష్ వాళ్ళ కాలంలో చర్చలు అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన భారతదేశానికి చెందినటువంటి సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేస్తాం. అలాగే కొంతమంది ఏంటంటే ఈ పర్యాటక రంగంలో ఏంటంటే పర్వతారోహణ అంటే చాలా మంది ఇష్టం. కొంతమంది అంటే ఎవరి ఇప్పుడు చూడండి లోకభిన్న విభిన్న రుచిని అంటారు. ఒకళ్ళకి చికెన్ అంటే ఇష్టం, ఒకళ్ళు మటన్ అంటే ఇష్టం, ఒకళ్ళకి స్వీట్ అంటే ఇష్టం, ఒకళ్ళు హాట్ అంటే ఇష్టం. ఎవరి ఇష్టం టేస్ట్ వాళ్ళకే ఉంటుంది అనమాట. అలాగే కొంతమంది ఏంటంటే పర్వతారోహణ అధిరోహించ అనేటువంటి ఉంటుంది అనమాట. ఇవి చేయాలంటే ఎలాగో అప్పుడు ఈ గైడ్తో మనం ఎవరైతే గైడ్ ఉన్నారో చూసి ఆ గైడ్తో సంప్రదించి దానికి కావాల్సినటువంటి మరి డబ్బులు అనేది కూడా ఏర్పాటు చేసుకుని దానికి కావాల్సినవన్నీ కూడా అతనే సంప్రదిస్తాడు అనమాట. ఏది ఏమైనప్పటికీ ఏంటంటే పర్యాటక టూరిజం మనిషి ఏంటంటే నిరంతరం కూడా శ్రమజీవి అలసిపోతూ ఉంటాడు. ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వారం రోజుల పాటు హాయిగా అతను ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వదిలిపెట్టేసి హాయిగా ఏంటంటే టూరిజం పేరు పర్యాటకం పేరు మనస్సు ఉల్లాసం కోసం ఇన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దానిలోనే ఈ టూర్లో భాగంగా ఏంటంటే ఈ గైడ్ అనేది కూడా మనకు తెలియనటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తారు.